So these are all the points from this book you all know for the new people. So this is Soul's Book by Robert Schwartz. This is one of the beautiful books. Right now I'm reading it. I covered around 236 pages out of 500 pages. It's a wonderful book. ఈ బుక్ మొత్తం కూడా మోస్ట్లీ కౌన్సిలింగ్స్ ద్వారా పాస్ట్ లైఫ్స్ అండ్ స్పిరిట్స్ యొక్క గైడెన్స్ ద్వారా వచ్చిన హైయర్ వరల్డ్స్ నాలెడ్జ్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బుక్స్. అదర్ సైడ్ని బాగా తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ మనకు బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ గో త్రూ ద ఫస్ట్ పాయింట్. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ I would like to say about spiritual awakening in general. So, Jeshua said this. Jeshua is Jesus Christ. He's from the other side. He's channeled this message. There are few things I would like to say about spiritual awakening in general. You, in the braces incarnate souls, usually live within a veil of cloud of ideas about what's right and wrong. How you should live your life and how to relate your emotions. When awakening happens, a ray of sunlight pierces through that veil or cloud and opens you to an altogether new way of seeing things. It's a non-judgmental, compassionate way of looking at yourselves and all that goes on inside you. There is so new to most of you that to get acquainted with this perspective can be unsettling in the beginning. Spiritual awakening doesn't always feel good because it forces you out of your comfort zone. Okay, such a wonderful point. So, Jeshua is trying to explain us about what is spiritual awakening. You incarnate souls usually live in a veil or cloud of ideas about what's right and wrong. How should you live your life and how to relate with your emotions. So, andaru kuda aalochanala puttato oka cloud laga aalochana puttalato idi correct idi wrong ila jeevichali ala jeevinchakoddanna apohalato andaru meeru batikestu untarani Jeshua cheptunnadu. How to relate with your emotions. ఏడుపు వస్తే దానికి ఏం చేయాలి, నవ్వు వస్తే ఎంత నవ్వాలి. సో ఇవన్నీ కూడా ఒక ప్రీ డిఫైన్డ్ కండిషన్స్ లాగా మనలో మనం పెట్టేసుకుంటూ ఉంటాం. వెన్ అవేకనింగ్ హ్యాపన్స్, రే ఆఫ్ సన్లైట్ పియర్సెస్ త్రూ దట్ వెయిల్ ఆర్ క్లౌడ్ అండ్ ఓపెన్స్ యూ టు అన్ ఆల్టుగెదర్ న్యూ వే ఆఫ్ సీయింగ్ థింగ్స్. అవేకనింగ్ అంటే అవేర్నెస్, అంటే ఒక ఎరుకు. అది ఎప్పుడైతే వచ్చిందో ఒక రే ఆఫ్ సన్లైట్ లాగా ఆ ఒక్క కాంతి మీ ఆలోచన పుట్టల లోపల నుంచి వెళ్ళి ఇట్ విల్ టచ్ యూ. ఆ టచింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే యూ విల్ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ ఆల్టుగెదర్ న్యూ. వీక్ అగో పత్రి సార్ నేను కలిసినప్పుడు సార్ ఒకటే చెప్పారు, ఇప్పుడు అందరూ ఎంత చక్కగా ఉన్నారు, మీరు పిల్లల దగ్గర నుంచి ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు. అదే ఇంతకుముందు పిల్లలు ఏదో పెంచామా అన్నట్టు పెంచుతున్నారు, కానీ ఇప్పుడు ఆ పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఆ పిల్లలు ఒక మాటలు, వాళ్ళ మాస్టరీ మన దగ్గర నుంచి వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలన్నది ఇప్పుడు అండర్స్టాండ్ అయింది. ఇంతకుముందు ఓ చెట్టు చూసినప్పుడు పువ్వు చూసినప్పుడు అలా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అబ్బా ఈ చెట్టు ఎంత బాగుందో, ఈ పువ్వు ఎంత బాగుందో అని దాన్ని ఆస్వాదించడం మనందరం నేర్చుకున్నాం. మనందరికీ అవేకనింగ్ వచ్చింది. సో ఆ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ రిమెంబర్డ్ లాస్ట్ వీక్ వెన్ ఐ మెట్ పత్రిజీ. బస్ ఇదే పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. వెన్ అవేకనింగ్ హ్యాపన్స్, అ రే ఆఫ్ సన్లైట్ పియర్సెస్ త్రూ దట్ వెయిల్ ఆర్ క్లౌడ్ ఓపెన్స్ యూ ఆల్ టుగెదర్ న్యూ వే ఆఫ్ సీయింగ్ థింగ్స్. న్యూ వే ఆఫ్ సీయింగ్ థింగ్స్. అంతకుముందు ఇప్పుడు నీ కళ్ళ ముందు అదే క్యారెక్టర్స్ ఉన్నారు, అదే సిచ్యువేషన్స్ వస్తున్నాయి, అదే బండ్లు ఉన్నాయి, అదే మనుషులు, అదే మాటలు ఉన్నాయి, కానీ ద వే యూ సీ చేంజెస్. సో డిఫరెన్స్ బిట్వీన్ అన్ అవేకన్ అండ్ నాన్ అవేకన్ గైజ్ ఏంటంటే ద వే వీ సీ ద థింగ్స్. ఎలా నీ చూపు మారుతుంది అంతే, అక్కడ ఏది మారదు. ద వే యూ సీ థింగ్స్ విల్ ఆల్వేస్ చేంజ్. ఇట్ ఈస్ అ నాన్ జడ్జ్మెంటల్ కంపాషనేట్ వే ఆఫ్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్ దట్ ఆల్ గోస్ ఆన్ ఇన్సైడ్ యూ. అంటే
చూపు ఎలా అయిపోతుంది అంటే ఒక అవేకండ్ పర్సన్కి జడ్జ్మెంట్స్ అనేది పోతుంది. నాన్ జడ్జ్మెంటల్ వే ఆఫ్ లుకింగ్, ఇది కరెక్టు ఇది రాంగు ఇది ఇలా ఉండాలి అది అలా ఉండాలి అనేది కాకుండా ఉన్నది ఉన్నట్టు నువ్వు చూస్తావు. అండ్ ఆల్సో కంపాషనేట్ వే ఆఫ్ లుకింగ్, నీలో ఒక ఒక ఫోర్స్, ఇలా నేను ఇది చెయ్యాలి అనుకుంటే అది ప్యాషన్, అది చేసేటప్పుడు అందరినీ నువ్వు దృష్టిలో పెట్టుకుని చేస్తే అది కంపాషన్. కరెక్ట్. సో ఏ ఒక్క విషయాన్నైనా నువ్వు చూసేటప్పుడు అది కంపాషనేట్గా నాన్ జడ్జ్మెంటల్గా నిన్ను నువ్వు చూసుకుంటావు, అట్ ద సేమ్ టైం నీలో వెళ్ళే ప్రతిదాన్ని నువ్వు అలా చూసుకుంటావు. ఇది వాట్ జేషువా సేస్. దిస్ ఈస్ సో న్యూ టు మోస్ట్ ఆఫ్ యూ దాట్ టు గెట్ అక్వైంటెడ్ విత్ దిస్ పర్స్పెక్టివ్ కెన్ బి అన్సెటిలింగ్ ఇన్ ద బిగినింగ్. ఇనీషియల్గా అర్థం కాదు, కొంచెం తిక్క తిక్కగా ఉంటుంది. యూ స్టార్ట్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, యూ స్టార్ట్ స్పీకింగ్ ట్రూత్, యూ స్టార్ట్ నాన్ జడ్జ్మెంటల్. ఇంతకుముందు నీ ఫ్రెండ్స్ నీ రిలేటివ్స్ వాళ్ళు ఇట్టా వీళ్ళు ఇట్టా అంటే అవును అవును అనేవాడివి. నువ్వు ఒక్కసారికి నువ్వు సైలెంట్గా అయ్యేటప్పటికి యూ విల్ ఫీల్ అన్సెటిల్డ్, ఎందుకంటే వాళ్ళు తేడాగా చూస్తారు నేను. నీలో అవేకనింగ్ వచ్చాక న్యాచురలీ యూ కాంట్ డూ దట్, యూ కాంట్ జడ్జ్ అండ్ యూ కాంట్ బీ ఓన్లీ సెల్ఫిష్, యూ విల్ బీ కంపాషనేట్, యూ విల్ బీ నాన్ జడ్జ్మెంటల్. అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నీలో చేంజెస్ వచ్చినప్పుడు ఆ ఒక ఓల్డ్ క్రౌడ్తో ఇట్ ఈస్ వెరీ అన్సెటిలింగ్ టు బీ విత్. అక్కడ నాటకాలు వేయాల్సి వస్తుంది బట్ ఇన్నర్లో కొట్టుకునేది అదే పీపుల్ అదే మాటలు. ఒకప్పుడు నువ్వు వాళ్ళతో కలిసి ఎస్ జేజే కొట్టిన వాడివి, నువ్వు అవేకన్ అయ్యాక యూ కెన్ నాట్ డూ దాట్. ఇఫ్ యూ యాక్ట్ టు డూ దాట్ దట్ విల్ నాట్ స్టే ఫర్ లాంగ్ టైమ్. యూ విల్ ఫీల్ ఐఎమ్ నాట్ ద రైట్, ఐఎమ్ నాట్ ఇన్ ద రైట్ ప్లేస్, సంథింగ్ హ్యాపన్ ఇన్ సైడ్ మీ. సో ఈ చేంజ్ ఇనిషియల్గా ఇట్ మే బి అన్సెటిలింగ్ బట్ స్పిరిచువల్ అవేకనింగ్ డజంట్ ఆల్వేస్ ఫీల్ గుడ్ బికాస్ ఇట్ ఫోర్సెస్ యూ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే ఏంటంటే నీకు తెలిసిన విధానం, నీకు తెలిసిన మాటలు, నీకు తెలిసిన వ్యాపారం, అలాగే నీకు తెలిసిన ఆ విషయాలతోనే నువ్వు అలా బతికేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కంఫర్ట్ జోన్లో. స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఇట్ ఈస్ టోటలీ అన్నోన్ థింగ్స్, టోటలీ ఒక అన్ప్రిపేర్డ్గా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్నది నీకే తెలియదు. దట్ ఈస్ ద స్పిరిచువల్ అవేకనింగ్. ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఒక మాట వచ్చినప్పుడు అక్కడ నువ్వు ఏం మాట్లాడుతావు అన్నది నీకే తెలియదు. ఆ ఎరుకుతో ఆ మూమెంట్లో మాట్లాడిన తర్వాత నువ్వే నువ్వు అనలైజ్ చేసుకుంటావు బికాస్ నవ్ యూఆర్ ఇన్ ద మోడ్ ఆఫ్ అబ్జర్వింగ్. అంతకుముందు నువ్వు ఏం అబ్జర్వ్ చేసేవాడివి కాదు, వచ్చింది వచ్చినట్టు మాట్లాడుకుంటూ కొట్టుకుంటూ ఎమోషన్స్ మట్టుకే చూస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు మన బాడీ లాంగ్వేజ్, మన మాటలు, మన ఆలోచనలు, మనకు వచ్చే ఛానలింగ్, మన ఎమోషన్స్, పక్కనోడి ఎమోషన్స్, ఎన్నో ఫ్యాక్టర్స్ని వీ స్టార్ట్ కన్సిడరింగ్. కరెక్ట్. సో స్పిరిచువల్ అవేకనింగ్ ఎప్పుడైతే మనకు వస్తుందో వీల్ బీ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. రిమెంబర్ దిస్ మై ఫ్రెండ్స్. హాయిగా కంఫర్ట్గా ఉంటుందంటే ఇది అవ్వదు, ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఎక్స్ప్లోరింగ్ పాత్, వీఆర్ ఇన్ ద న్యూ పాత్, వీఆర్ ఇన్ ద ఛాలెంజింగ్ పాత్. ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజెస్, ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్ప్లోరేషన్, ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. అండ్ వీ యాక్ట్ అండ్ దెన్ వీ సీ హౌ వీ యాక్టెడ్ అండ్ దెన్ వీ అనలైజ్ అండ్ దెన్ నెక్స్ట్ టైమ్ వెన్ దట్ డిఫరెంట్ సిచ్యువేషన్ కమ్స్ వీ అగైన్ సీ హౌ మచ్ ఇంప్రూవైజ్డ్ వీఆర్. సో ద సోల్ అవేకన్ అయినప్పుడు వీ ఆల్వేస్ ఇన్వైట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. వీ డోంట్ లైక్ టు బీ ఇన్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. సార్ అందుకే చెప్పేటప్పుడు ఒక కాన్సెప్ట్ ఒకరు చెప్పాక నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు సార్ ఒకటే అబ్జర్వ్ చేస్తారు, ఇంతకుముందు మనకి ఎలా వచ్చిందో చూసి దాన్ని కొంచెం మాడిఫై చేసి ఇంకా బెటర్మెంట్ చేస్తూ ఉంటారు. ద బెటర్మెంట్ ద మోర్ చేసి ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు హీ జంప్స్ ఇన్ టు ద నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ సోల్ అవేకనింగ్. సో దట్ కవర్స్ ద ఫస్ట్ పాయింట్, నైస్ పాయింట్. ద సెకండ్ పాయింట్ లైక్ హౌ టు అవేకన్. అవేకన్ అయినప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఫస్ట్ పాయింట్ చూసాం. అసలు హౌ టు అవేకన్ అంటే మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేకన్ హియర్ బట్ లెట్ అస్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ జేషువా. జేషువా అని అడుగుతాడు, హౌ క్యాన్ సమ్వన్ డూ టు అవేకన్, వాట్ క్యాన్ సమ్వన్ డూ టు అవేకన్ అంటే జేషువా సేస్ దిస్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఎసెన్షియలీ ఇట్ ఈస్ అబౌట్ looking at oneself with great compassion and understanding. You frequently beat yourselves upon all the things you think you do wrong, but you are not doing anything wrong. You are simply trying to make your life work as best as you can. Be kind of yourself, recognize your innocence.
యు ఆర్ అన్ ఏంజిల్ ఎక్స్పీరియన్సింగ్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఆన్ ఎర్త్. ఇఫ్ యూ క్యాన్ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్, యువర్ సఫరింగ్ విల్ బి అలీవియేటెడ్. Without the burden of self-judgment, your pain will be relieved, emotional or physical. You can let yourself be, and from that self-love, positive changes will occur in your life. So, awaken avvalante em cheyali? Oka vyakti anedi ikkada question ichinappudu, asalu awakening ante entante, looking at yourself with complete understanding and compassion. And you frequently beat yourself for something you do wrong. So, never feel guilty, antar Patri sir always. If you feel guilty, that will drag you down. That will make you more worse. That will bring your energy down. So, no guiltiness. Okay, it's an experience. Nakunna jnanam to nena chesanu. That's fine. Let me learn from it. That's it. We have to move to the next experience. నేను అలా చేసేసా 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 అని వీ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచించి ఆలోచించి వీ ఊజ్ అవుట్ ఆల్ అవర్ ఎనర్జీ. వేర్ ఇస్ ద రైట్, వేర్ ఇస్ ద రాంగ్? ఇట్ ఈస్ ఆల్ ఇన్సైడ్ యువర్ హెడ్. దర్ ఇస్ నథింగ్ రైట్ అండ్ రాంగ్. పైలోకాలకి వెళ్ళినప్పుడు ఇది రైట్ అండ్ రాంగ్ అని చెప్పరు. దర్ ఇస్ ఓన్లీ ఎక్స్పీరియన్సెస్. ధర్మ అధర్మ ఉంది, రైట్ రాంగ్స్ లేవు. ఓకే, అండ్ ఏదో ఒకటి చేసేసి 10 మంది ఎందుకు ఇలా చేసావు, బుద్ధి ఉందా నీకు, ఇది తప్పు కదా అన్నండి, అయిపోయింది. దాన్ని పట్టుకొని ప్రతిరోజు గ్రైండర్ లాగా రుబ్బుకొని 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 నలిగి 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 నాశనం అయిపోతున్నారు. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, యు ఆర్ సింప్లీ ట్రయింగ్ టు మేక్ యువర్ లైఫ్ వర్క్ యాజ్ బెస్ట్ యాజ్ యూ క్యాన్. నీకున్న జ్ఞానంతో, నీకున్న మెటీరియల్స్తో, నీకున్న మనీతో, నీకున్న సోల్ నాలెడ్జ్తో యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్, మై ఫ్రెండ్. ఆల్వేస్ రిమెంబర్ దాట్. బట్ దిస్ ఆర్ నెవర్ సెడ్ టు ఎనీవన్ సేయింగ్ ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను, నేను తక్కువ ఇంతే చేసావని ఎప్పుడు చెప్పలేదు సార్. బికాస్ హీ నోస్ ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ దర్ బెస్ట్. నేను కొన్నిసార్లు కొంతమంది కాళ్ళు లాగుతూ ఉంటాను జస్ట్ టు పుష్ దెమ్, నాట్ టు జడ్జ్ దెమ్. ఓకే, సో బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ వాంట్ టు బీ కైండ్ టు ఎవ్రీ వన్, ఫస్ట్ యూ హ్యావ్ టు బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పాలి అనుకుంటే ఫస్ట్ నీకు నువ్వు చెప్పుకో. యూ హ్యావ్ టు బీ క్లియర్, ఓన్లీ దెన్ యూ కెన్ మేక్ ఎవ్రీథింగ్ అండ్ టు ఎవ్రీబడి ద క్లారిటీ. యూ కెన్ ఓన్లీ గివ్ ద క్లారిటీ ఓన్లీ వెన్ యూ ఆర్ క్లియర్, అదర్వైజ్ యూ కాంట్. రికగ్నైజ్ యువర్ ఇన్నసెన్స్. There's innocence in everybody. From the childhood, we are all innocent beings. TK. So innocence enti? Ignorance veru, innocence veru. Knowledge lakapodam is ignorance. Innocence ante, I'll tell you a small comparison between a child and a Buddha. A child is innocent without knowledge. A Buddha is innocent with knowledge. So knowledge ki innocent ki sambandham ledhu. Okay, innocence is a nature, amayakatvam. So mana unnatural gane we have that quality, so recognize it. Okay, ikkada andarki anni teliyadu kada. Okay, so you are an angel gaining experience in the human body on the earth. So we are all innocent beings. Every animal is an innocent being. వాళ్ళ పనులు వచ్చి వాళ్ళు చేసుకుని వెళ్ళడానికి వచ్చిన వెరీ వెరీ ఇన్నసెంట్ ఫెలోస్. సో మనం ఎలా జంతు సామ్రాజ్యం, బా ఎంత ఇన్నసెంట్గా ఉన్నాయో ఈ జంతువులు అనుకుంటున్నాము. ఈ బాడీ తీసుకొని వచ్చిన ఏంజల్స్ మనము, పైన బాడీ లేని ఏంజల్స్ మన చూసి ఎంత ఇన్నసెంట్గా ఉన్నారు వీళ్ళు అని వాళ్ళు అనుకుంటుంటారు. ఇగ్నరెన్స్ అండ్ ఇన్నసెన్స్ ఆర్ టూ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. యువర్ ఏంజిల్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యూమన్ బాడీ ఆన్ ఎర్త్, ఆల్వేస్ ఎవ్రీడే బ్రష్ చేసుకున్నట్టు, ఎవ్రీడే స్నానం చేసుకున్నట్టు, రిమెంబర్, కీప్ రిమెంబర్ హియర్ దాట్ యు ఆర్ అన్ ఏంజల్, యు ఆర్ ఫ్రమ్ ద హయ్యర్ వరల్డ్, యు ఆర్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ ఎక్స్పీరియన్సింగ్ హ్యూమన్ లైఫ్. ఇది ప్రతిరోజు నువ్వు ఒక్కసారైనా గుర్తు చేసుకుంటే నీ లైఫ్లో జరిగే ప్రతిది కూడా నువ్వు ఒక అనుభవంగా తీసుకుంటావు, కానీ దాన్ని ఒక ఎమోషన్గా తీసుకో, దాన్ని ఒక ఫియర్గా తీసుకో, దాన్ని ఒక బ్లాక్గా నువ్వు తీసుకో. So always remember that you are an angel experiencing human life on the earth. If you can recognize this fact, your suffering will be alleviated. Baadha annadi neeku undadu. For example, last 3 days, I mean 2 days, I have a severe neck sprain here, even now. But I am not suffering. I just took this an opportunity. Wow, nenu intlo rest teeskuntu chakkaga book chadukodaniki, this is an experience, this is a gift. I am very thankful. Endukante last 1 month I have not touched this book
ఫుల్ ఫ్లెష్డ్ గా, బట్ నిన్న ఐ కవర్డ్ ఆల్మోస్ట్ లైక్ 50 to 80 పేజెస్. ఐ వాస్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. అదర్వైజ్ ఇఫ్ యూ థింక్ సంథింగ్ పట్టేసి నాకు అని బాధపడుతూ ఉంటే ఇట్ విల్ బికమ్ అ సఫరింగ్ ఫర్ యూ. వెన్ యూ సఫర్ దెన్ యూ మేక్ ఎవ్రీబడి సఫర్ అరౌండ్ యూ. ద హోల్ లైఫ్ సఫర్స్, ద హోల్ ఫ్యామిలీ సఫర్స్, ద హోల్ సొసైటీ సఫర్స్. వేర్ ఎవర్ యూ గో, హోమ్ ఎవర్ యూ మీట్, ద సేమ్ వైబ్రేషన్స్ యూ గివ్ యు త్రో. సో ద వే ఆఫ్ పర్స్పెక్టివ్ ఆఫ్ సీయింగ్ హ్యాస్ చేంజ్డ్. ఎస్ ఆర్ నో మై ఫ్రెండ్స్? సో ఇట్ హ్యాస్ చేంజ్డ్. ఇంతకుముందు చూపుకి ఇప్పటికి మొత్తం మారిపోయింది. ఏమైనా ఒకటి వచ్చిందంటే అది ఈ అనుభవం ఎందుకు వచ్చిందో అని ఆలోచిస్తున్నామే కానీ నాకెందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, వీడికి ఎందుకు రాలేదన్న పర్స్పెక్టివ్ పోతుంది. దిస్ ఇస్ స్పిరిచువల్ అవేకనింగ్. సో ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు రికగ్నైజ్ కదా. అన్లెస్ అంటే యూ అబ్జర్వ్. హౌ విల్ యూ రికగ్నైజ్? కొట్టుకుంటూ పోతూ ఉంటే అవ్వదు కదా. మనం ఎక్కడున్నా అసలు మనం ఏం జరుగుతుంది, మన బాడీ మన చుట్టూ ఉన్నది, దిస్ కాల్డ్ జెన్ అవేర్నెస్. సో వెన్ యూ ఆర్ మైండ్ఫుల్ దెన్ యూ కెన్ బికమ్ మైండ్లెస్, ఐ మీన్ మైండ్లీస్ట్. ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్, యువర్ సఫరింగ్ విల్ బి అలీవియేటెడ్. సో మై సఫరింగ్ హెస్ బీన్ అలీవియేటెడ్. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు ఇది పోతుందని నేను అనుకోలేదు. రేపొద్దున లేచి చూద్దాం, పోతే ఓకే, లేకపోతే ఇంట్లో ఉందాం, దట్స్ ఫైన్. ఇట్స్ లెఫ్ట్ టు ద బాడీ. పని ఎక్కడైనా చేసుకోవచ్చు, అక్కడైనా చేసుకోవచ్చు. వితౌట్ ద బర్డన్ ఆఫ్ సెల్ఫ్ జడ్జ్మెంట్ యువర్ పెయిన్ విల్ బీ రిలీవ్డ్. సెల్ఫ్ జడ్జ్మెంట్ కూడా వద్దు. నేను ఏదో తప్పు చేసి ఉంటా, అందుకే నాకు ఇలా జరిగింది. జడ్జ్మెంట్, సెల్ఫ్ జడ్జ్మెంట్, ఎవడో కనిపించి యువర్ ఇంటెలిజెంట్ అంటాడు, అయిపోయింది, ఓ వాడు చెప్పండి ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్. పక్కన రోజు ఒకటి కనిపించి అంత ఇంటెలిజెంట్ కాదన్నాడు అంటే అయిపోయింది, ఓ నేను ఇంకా అంత ఇంటెలిజెంట్ కానేమో. సో యూ గెట్ డ్రివన్ బై అదర్స్ వర్డ్స్, యూ గెట్ డ్రివన్ బై ద అదర్ థాట్స్, యువర్ థాట్స్, సమ్టైమ్స్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్, వీ ఆల్ గెట్ డ్రివన్ బై దెమ్. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ హ్యూమన్ లైఫ్. అండ్ సార్ ఎప్పుడు చెప్తుంటారు, ఒక ఎమర్జెన్సీ కోసం మన అందరూ దూకొచ్చామని. సో వీఆర్ ఆల్ ఎన్లైటెన్డ్ ఫెలోస్, వీఆర్ ఆల్ ఫ్రమ్ ద హైయర్ వరల్డ్స్. వీఆర్ హియర్ టు మేక్ అవర్ ప్రజెన్స్ హియర్, దట్స్ ఇట్. మన ప్రజెన్సే చాలా చేస్తుంది ఇక్కడ. మనం దానిపైన చేసే పనులన్నీ కూడా ఇట్స్ అన్ అడిషనల్ వాల్యూ టు ద ఎర్త్ అండ్ టు అవర్ సోల్ గ్రోత్. సో నెవర్ ఫీల్ గిల్టీ, నేనే ఎక్కువ పని చేయట్లేదు, నెవర్ నెవర్ డూ దట్. బికాస్ మన ప్రజెన్స్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్ చేంజింగ్ ద ఎర్త్ వైబ్రేషన్. అలా అని డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. Do as much as you can, but without guilt feeling. నేను ఇంట్లోనే ఉన్నా, ఇంతకు ముందు చేసేవాడిని, ఇప్పుడు చేయట్లే, వాళ్ళంతా చేస్తున్నా నేను, ఇది నో కంపారిజన్, నో సెల్ఫ్ జడ్జ్మెంట్, ఓకే, కంపాషన్. 10 మంది ఉన్న చోట్లకి అప్పుడప్పుడు వెళ్తూ ఉండమంటారు సార్, ఎందుకంటే మన వైబ్రేషన్స్ అక్కడ వాళ్ళని టచ్ చేస్తూ ఉంటుంది. ఒక మాంసం తినేవాడు మనం వెళ్తూ ఉంటే ఈ వైబ్రేషన్స్ టచ్ చేసి వాడు మాంసం మానాలన్న ఆలోచన వాడికి పుట్టిస్తుంది. ఓకే, వాడు ఎక్కడో లైఫ్లో కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు, మనం క్రాస్ అయినప్పుడు ఒక్క సెకండ్ అలా ఆ వైబ్రేషన్ తగిలినప్పుడు వాళ్ళలో ఏదో చేంజ్ వస్తుంది, పై ఏదో బాగుంది అని. సార్ ఇది మధ్యకాలం కూడా చెప్పారు. ఈవెన్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్. సో వితౌట్ ద బర్డన్ ఆఫ్ సెల్ఫ్ జడ్జ్మెంట్ యువర్ పెయిన్ విల్ బి రిలీవ్డ్, ఎమోషనల్ ఆర్ ఫిజికల్, బోత్. సెల్ఫ్ జడ్జ్మెంట్ అన్నది వదిలేస్తే ఫిజికల్ అండ్ ఎమోషనల్ పెయిన్స్ రెండు పోతాయి. యూ కెన్ లెట్ యువర్ సెల్ఫ్ బీ అండ్ ఫ్రమ్ దట్ సెల్ఫ్ లవ్ పాజిటివ్ చేంజెస్ విల్ అకర్ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ లెట్ యువర్ సెల్ఫ్ బీ. నిన్ను నువ్వుగా బతకడానికి వదులురా నాయన అంటున్నాడు. పక్కనోడు చెప్పినట్టు డోంట్ బీ హిస్ మైండ్స్ ఇమేజ్, బీ యువర్ సెల్ఫ్. అలా ఉన్నప్పుడు సెల్ఫ్ లవ్, పాజిటివ్ చేంజెస్ విల్ అకర్ ఇన్ లైఫ్. సో లైఫ్ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ సెల్ఫ్ లవ్. నీ మీద నీకే ఇష్టం కలుగుతుంది, వా ఐ కేమ్ ఫ్రమ్ దిస్ సీరియస్ ప్లానెట్, ఐ కేమ్ ఫ్రమ్ దిస్ ప్లాగ్రియన్ ప్లానెట్. మన ప్రజెంట్ ఎర్త్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది. పక్కనవాడు నువ్వు ఉపయోగపడేవాడా ఉపయోగపడనివాడా, డోంట్ కేర్ అబౌట్ అదర్స్ జడ్జ్మెంట్స్ అండ్ యూ డోంట్ మేక్ ఎనీ సెల్ఫ్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ అదర్స్ జడ్జ్మెంట్స్. సో లవ్ యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ ఆల్వేస్ బీ పాజిటివ్. అవర్ ప్రజెన్స్ ఈస్ మేకింగ్ లాట్ ఆఫ్ చేంజెస్, మై ఫ్రెండ్స్, బిలీవ్ మీ. విల్ లుక్ ఇన్ టు ద థర్డ్ పాయింట్. ఓకే, సో యూ ఆర్ నాట్ అలోన్. God seeks to enlighten you from within. To connect with His force of light within, you have to trust. Trust that things happen for a reason, that there is guidance available through your feelings. Your feelings indicate what you need and what in your life. By this, I do not mean your emotions, but your intuition. If you ask yourself honestly from the heart,
What is it I need right now? You will get an answer from within. You get answers like this all the time, but it takes courage to act upon them and remain true to your heart. It is possible, however, it will lead you to a great self-awareness. Amazing point. You are not alone. Always remember this. You are not alone. Eppudu kuda manna chuttu spirit guides eppudu untaru. Mana chuttu mana purnaatma mana higher self eppudu mana guide chestu untaru. Nu work chesina cheyakapoyina endukante you they are like assigned to you. There are people ఆ గైడ్స్ని నీకు అసైన్ చేసి ఉంటారు, వెదర్ యూ సీ ఇట్ ఆర్ యూ ఫెయిల్ టు సీ ఇట్ ఆర్ వెదర్ యూ డోంట్ అబ్జర్వ్ ఇట్. ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనకు కనిపిస్తారు, ఐదర్ ఇన్ ద డార్క్నెస్ ఆర్ ఇన్ ద డ్రీమ్స్ ఆర్ ఇన్ ద లైట్ ఫార్మ్స్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్స్. ఐ హవ్ సీన్ మల్టిపుల్ టైమ్స్ పీపుల్ ఆర్ ఆల్వేస్ అరౌండ్ మీ, దే ఆల్వేస్ గైడ్స్ అస్ బికాస్ వీఆర్ ఆల్ ఇన్నసెంట్ బీయింగ్స్ యాస్ ఐ టోల్డ్ యూ. సో ఈ మాయలో ఉన్నప్పుడు లైక్ వెరీ ఇన్నసెంట్ అంటాం, ఏమీ తెలియదు రావాడు పాపం అంటాం కదా. ఎర్త్లో ఈ బాడీలో ఉన్నప్పుడు కూడా ఈ హైయర్ వరల్డ్స్ ఏంటో మన పాస్ట్ లైఫ్స్ ఏంటో మనకి ఏం తెలియదు కాబట్టి వీఆర్ ఆల్ ఇన్నసెంట్ బీయింగ్స్ టు ద హైయర్ వరల్డ్ బీయింగ్స్. సో గాడ్ అన్నవాడు అంటే ఈ హైయర్ సెల్ఫ్ వాడు ఏం చేస్తాడంటే సీక్స్ టు ఎన్లైటన్ యూ ఫ్రమ్ వితిన్. ఎన్లైటన్ బయట నుంచి రాదు, వితిన్ లోపల నీ లోపల ఒక చిప్ పెట్టేసి ఉంటాడు, దానిలో నుంచే ఒక పాస్ చేసే లైట్తో యూ గెట్ ఎన్లైటన్. అవేకనింగ్ హ్యాస్ టు హ్యాపన్ ఫ్రమ్ ఇన్నర్, రైట్. The master or guru or a god can only pass love and light. Awakening, enlightenment has to happen from the within. To connect with this force of light within you, you have to trust. So that's the difference. I always tell people, okadi jerigaaga namakam anade science, namutene nu chudagalutanu spiritual science. Trust ikkada blindness undi ledu. Oka scientist, he has trust. Yes, I will క్రియేట్ ఆ లైట్ అని ఆ ట్రస్ట్. ఎన్నో పరీక్షలు వస్తాయి బట్ నిల్చుంటే ఆఖరికి ఆ ట్రస్ట్ వాడిని ఎక్కడ చేర్చాలో అటు చేర్చేస్తుంది. నమ్మకాన్ని కోల్పోయిన క్షణం మనం చనిపోయినట్టే అర్థంలో. డోంట్ నెవర్ లూజ్ హోప్, ఆల్వేస్ రిమెంబర్ దిస్ పాయింట్, నెవర్ లూజ్ హోప్. ట్రస్ట్ దట్ థింగ్స్ హ్యాపన్ ఫర్ ఎ రీజన్, దట్ దర్ ఇస్ అ గైడెన్స్ అవైలబుల్ త్రూ యువర్ ఫీలింగ్స్. Your feelings indicate what you need and what in life, but your feelings are not your emotions but your intuitions. Are not an amazing point. So manaku vache feelings who are from the sources are two, one is emotions, one is intuitions. So you have to be very very keen observer to see where your feelings are coming from, whether it is coming from your inner or it is coming from your mind. All the emotions which we talk are coming from the emotional body or the mind, but intuition comes from your consciousness, your soul. So what you need and what you need in your life are rendu kuda mana feelings mana observe chesthe correct ga telustundi. Chaala mandiki pyramidlu kattalani untundi, that is right, it is coming from your intuitions. So go ahead, build it, that's it. So it needs a lot of courage to do that antadu. Lopalu unna answers ni vinadam oka etta aithe vinnadi vinnattu nu paatichadam peddathi. అంత కరేజ్ ఉండాలి నీకు. లోపల నుంచి ఒక ఒక ఇండికేషన్ వస్తే ధైర్యంగా దిగి చేయగలిగితే దెన్ యూఆర్ రియల్ స్పిరిచువల్ మాస్టర్. మళ్ళీ లోపల నుంచి ఇంట్యూషన్ ఒకటి చెప్పి అది ఎంతవరకు సాధ్యమో నువ్వు ఆలోచించి దాన్ని వేరేలా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు, వేర్ ఇస్ ద కరేజ్? నో, యుర్ నాట్ అ కరేజ్, యుర్ అ ఫూల్. సో ఇఫ్ యు ఆస్క్ యువర్ సెల్ఫ్ హానెస్ట్లీ ఫ్రమ్ ద హార్ట్, వాట్ ఈస్ ఇట్ ఐ రీడ్ రైట్ నౌ, ఇప్పుడు నాకు ఏం కావాలని నీకు ఒక్క సెకండ్ ఒక్కసారి అందరూ చెక్ చేసుకోను, వాట్ యు నీడ్ రైట్ నా? ఐ నీడ్ అ గ్రీన్ టీ, జస్ట్ కిడ్డింగ్. సో దట్ ఇస్ వాట్ ఐ నీడ్ రైట్ నా. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇంట్యూషన్స్ ఆర్ ఎమోషన్స్, ఐ డోంట్ నో, బట్ ఐ నీడ్ ఇట్ రైట్ నా. సో మన లైఫ్ ఆఫ్ పర్పస్ అన్నది, మనం ఏం చేయాలన్నది, ఒక గైడ్ లోపలే ఉన్నాడు. నాకు ఎప్పుడు కూడా ఈ 12 ఇయర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ లోపల వచ్చిన ఒక ఇంట్యూషన్ ఐ జస్ట్ ఫాలో అండ్ వెన్ ఐ టెల్ టు పత్రిజీ హీ అక్నాలజెస్ ఇట్. ఒక్కసారి నాకు ఒకటి అనిపించింది వెళ్ళి పత్రిసారి చెప్తే నో అన్నాడు, దెన్ ఐ అండర్స్టూడ్ దట్ హాస్ కమ్ ఫ్రమ్ మై ఎమోషన్స్ నాట్ ఫ్రమ్ మై ఇంట్యూషన్స్. గాట్ ఇట్? సో 99% ఐ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ మై ఇంట్యూషన్స్. ఎమోషనల్ గేమ్స్ కొన్ని ప్లే అవుతాయి బట్ ఐ గైడ్ ఆర్ సమ్ గురు విల్ ఆల్వేస్ కరెక్ట్ యూ, అరే బై దట్ ఈస్ నాట్ ఫ్రమ్ మై ఇంట్యూషన్, దట్ ఈస్ ఫ్రమ్ మై ఎమోషన్, బీ కేర్ఫుల్.
సో దే విల్ ఆల్వేస్ పుట్టి ఉంటే తప్ప. దట్స్ వై దే సేడ్ యు ఆర్ నాట్ అలోన్, స్పిరిట్స్ ఆర్ ఆల్వేస్ దేర్ టు గైడ్ యూ. సో వీ నీడ్ టు ఫాలో అవర్ ఇంట్యూషన్స్, రైట్? ఇట్ ఈస్ పాసిబుల్, హౌఎవర్ ఇట్ విల్ లీడ్ యూ టు గ్రేట్ సెల్ఫ్ అవేర్నెస్. ప్రతి ప్రశ్నకు సమాధానం మన లోపలే ఉంది. ప్రతి డెసిషన్కు కావాల్సిన గట్స్, కరేజ్, క్లారిటీ ప్రతిదీ మనలోనే ఉంది. యు జస్ట్ నీడ్ టు జస్ట్ కామ్ యువర్ సెల్ఫ్ అండ్ గో ఇన్ టు డీప్ మెడిటేషన్ టు సీ వాట్ ఈస్ ద ఆన్సర్. బట్ ఇఫ్ యూ బికమ్స్ మోర్ సెల్ఫ్ అవేర్, ద మోర్ అ మాస్టర్, యూఆర్ ఆల్వేస్ ఇన్ అ డీప్ మెడిటేటివ్ స్టేట్. సో యూ ఇన్స్టంట్లీ గెట్ దట్. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ యువర్ ఇంట్యూషన్ సేస్. సపోజ్ పీపుల్ కాల్ యూ టు దర్ హోమ్, జస్ట్ సీ వాట్ ఈస్ యువర్ ఇంట్యూషన్. డోంట్ గో బై దర్ ఎమోషన్. సార్ ప్లీజ్ సార్ రండి సార్ మా ఇంటికి రండి. నో, డోంట్ గో బై దర్ ఎమోషన్స్. ఇట్ విల్ డిస్ యూ డౌన్. అవసరమా లేదా, జస్ట్ ఆస్క్ యువర్ ఇంట్యూషన్ అండ్ కంపాషనేట్తో ఒక ఆన్సర్ ఇస్తాం. యా నెక్స్ట్ టైం వీ విల్ సీ హిమ్. ఆర్ ఇఫ్ యువర్ కంపాషన్ యువర్ ఇంట్యూషన్ సేస్ యూ హ్యావ్ టు గో అంటే యా నేను వచ్చిందే దీనికే అని వస్తూ ఉంటారు. సో దిస్ ఆల్ ద గేమ్స్ వీ ప్లే ఇన్ ద ఎర్త్. బట్ రిమెంబర్ యు ఆర్ ఇన్నసెంట్, ద పర్సన్ హూ ఇస్ కాలింగ్ యూ ఇస్ ఇన్నసెంట్. బట్ ఆల్వేస్ రిమెంబర్ ఫాలో యువర్ ఇంట్యూషన్ బికాస్ యువర్ ఇంట్యూషన్ నెవర్ ఫూల్స్ యూ బికాస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ కాన్షియస్నెస్, ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ సోల్. వాళ్ళు అడుగుతున్నారు కదా, అంతగా అడుగుతున్నారు కదా, నువ్వు కరిగి వెళ్ళావు అక్కడ, నీ అవసరం లేకపోతే బొక్క నీకే వాళ్ళకు కూడా. ఓకే, సో దిస్ ఇస్ స్మాల్ ఎగ్జాంపుల్. నీకు నచ్చనిది ఒకరు ఇచ్చి అది తిను తిను అన్నప్పుడు, మీరు తినకపోతే మేము బాధపడతాం అన్నప్పుడు, వాళ్ళ కోసం నువ్వు అది తిన్నావు అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ యువర్ ఇంట్యూషన్. యు ఆర్ ఈటింగ్ సంథింగ్ అగెయిన్స్ట్ యువర్ ఇంట్యూషన్. అది వద్దని నీకు చెప్తున్నా నువ్వు తింటున్నావు, అంటే యు ఆర్ పుట్టింగ్ సంథింగ్ ఇన్ టు యువర్ సిస్టమ్ విచ్ ఇస్ రిపెల్లింగ్. సో వాట్ హ్యాపన్స్ ఇస్ అక్కడ యూ లూజ్ ఎనర్జీ అండ్ ఆ ఫారిన్ మెటీరియల్ విచ్ ఎవర్ గోస్ ఇన్ సైడ్ యూ ఇట్ రిపెల్స్, ఇట్ రియాక్ట్స్, ఇట్ అది మర్జ్ అవ్వదు మనలో. దెన్ ద బాడీ సిస్టమ్ గెట్స్ డ్యామేజ్డ్. పక్కనోడు ఎమోషన్స్ నువ్వు సాటిస్ఫై చేయడానికి చూడద్దు, పక్కనోడు ఇంట్యూషన్, నీ ఇంట్యూషన్స్ నువ్వు సాటిస్ఫై చేయడానికి చూడు, బికాస్ బోత్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్స్. సో దట్స్ వై నో ఫీలింగ్స్ అంటారు పత్రిజీ. అండ్ ఫాలో యువర్ ఇంట్యూషన్స్, నో ఫీలింగ్స్. యూ గో బై ఫీలింగ్స్, ఫీలింగ్స్ ఎమోషన్ బాడీని యూ కెన్ నెవర్ సాటిస్ఫై. లక్ష కావాలి, లక్ష వచ్చినా కాదు, 10 లక్షలు కావాలి, 1 కోటి రూపాయలు కావాలి, ఇట్ కెన్ నెవర్ సాటిస్ఫై ఎమోషన్స్. బట్ ఇంట్యూషన్స్ ఆర్ ఏంటంటే నీ సోల్ ప్లాన్లో ఉంటుంది. నీ ఇంట్యూషన్స్ ఇట్ డెఫినెట్లీ నోస్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్, వాట్ యూ కెన్ అచీవ్. సో ఇంట్యూషన్స్ వస్తుంది, దట్ విల్ ఆల్వేస్ పుష్ యూ. ఇట్ ఈస్ ఈజీలీ అచీవబుల్, నాట్ ఈజీలీ, విత్ హార్డ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ ఫోకస్, సెల్ఫ్ అవేర్నెస్, గైడెన్స్, ఇట్ ఈస్ అచీవబుల్. సో యూ క్యాన్ అచీవ్. సో డోంట్ గెట్ డ్రివన్ బై ఎమోషన్స్, ఫాలో యువర్ ఇంట్యూషన్స్. ఇట్స్ అ గ్రేట్ గ్రేటెస్ట్ మెసేజ్. సో లెట్ అస్ సీ ద ఫోర్త్ ఆఫ్ 18th పాయింట్. This is a very interesting fact. By the way, I got my green tea. Thank you, Anita. So, fear, however, is a powerful magnet. And to fear such entities is to issue a call to them. Fear is a powerful magnet. And to fear such entities is to issue a call to them. It is for this reason that all our fears are best dealt within the manner in which we park our cars. That is, we remove the ignition keys, lock the door, and then go about our lives without giving another thought to the possibility of car being stolen. We deal realistically with the potential problem, but we do not call it our experience by fearing it or by dwelling into it. So let us look into this. This is my favorite topic of all time. Fear, fear, fear. So I always tell the people, if fear comes, kill the fear before it kills you. If you have fear of darkness, go and sit in the dark. Either you should die or the fear should die. Very harsh, very tough, but very practical. So fear ఏంటంటే, it's a powerful magnet. If you have fear, it is a very high emotion. నీకు దేని మీద భయం ఉందో ఆ భయం నీకు ఎంతకంత పెరిగితే వాటిని నువ్వు రా రా అని పిలుస్తున్నావు. ఒక రిలేషన్షిప్ పోతుందన్న ఫియర్ ఉండిందంటే ఆ రిలేషన్షిప్ పోవడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నింటినీ యు ఆర్ అట్రాక్టింగ్.
నీ కొడుకు బెడ్ నుంచి పడిపోతాడు ఏమో అని నీకు ఫియర్ ఉంటే వాడి పడిపోవడానికి కావాల్సిన అన్ని ఫ్యాక్టర్స్ని యూఆర్ ఇన్వైటింగ్. సపోజ్ జాబ్ పోతుందేమో అనుకుంటే నీ జాబ్ పోవడానికి కావాల్సిన అన్ని ఫ్యాక్టర్స్ యూఆర్ ఇన్వైటింగ్. ఫియర్ ఇట్స్ అ నెగటివ్, బట్ దాన్ని ఎంత పాజిటివ్గా జనాలు చూస్తారంటే ఆ ఫియర్ ఉన్నప్పుడు ఇంకొక థాట్ ఉండదు, బ్యూటిఫుల్లీ ఆ ఒక్కటే ఉంటుంది, అంత స్ట్రాంగ్ అనమాట ఆ ఎమోషన్. యాక్సిడెంట్ అవుతుందేమో అన్న ఒక భయంతో నువ్వు కారు తీస్తే యు అట్రాక్ట్ ఎవ్రీబడి, కమ్ హిట్ మై కార్, హిట్ మై కార్, నా కారుకు మధ్యలో రా అని చెప్పి యు అట్రాక్ట్ ఎవ్రీబడి. నేను అనుకున్నాను స్టార్ట్ అయ్యేటప్పుడే యాక్సిడెంట్ అవుతుందంటే నువ్వు అనుకున్న వాళ్ళే రాయింది. సో ఫియర్ ఇస్ అ పవర్ఫుల్ మ్యాగ్నెట్ అండ్ టు ఫియర్ సచ్ ఎంటిటీస్ ఇస్ టు ఇష్యూ ఏ కాల్ టు దమ్, రండి రండి ప్లీజ్ ప్లీజ్ వచ్చి నా కారు గుద్దండి, రండి రండి నా జాబ్ పోవడానికి మీరు హెల్ప్ చేయండి అన్నట్టు మనం పెటిషన్స్ పెడుతున్నాం టు ద ఎంటిటీస్, ఫియర్ఫుల్ ఎంటిటీస్. సో రిమెంబర్ దిస్ పాయింట్, ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ ఆల్ అవర్ ఫియర్స్ ఆర్ బెస్ట్ డెల్ట్ విత్ ఇన్ ద మేనర్ ఇన్ విచ్ వి పార్క్ అవర్ కార్స్. సో వీ రిమూవ్ ద ఇగ్నిషన్ కీస్, లాక్ ద డోర్స్ అండ్ దెన్ వీ గో అబౌట్ లైఫ్ వితౌట్ గివింగ్ అనదర్ థాట్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ కార్ బీయింగ్ స్టోలన్. కార్ పార్క్ చేస్తాము, లాక్ చేస్తాం, అన్ని చేసి ఈ కార్ పోతుందేమో అన్న ఆలోచన కూడా మనకు ఉండదు కదా. వీ డీల్ రియలిస్టిక్లీ విత్ ద పొటెన్షియల్ ప్రాబ్లమ్ బట్ వీ డు నాట్ కాల్ ఇట్ అవర్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని డీల్ చేస్తాం అనుకున్నాం కానీ ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్ అన్నది వీ చెప్పుకోమంట, ఎందుకంటే అది కూడా ఒక ఫియర్ అంటున్నారు. ఫియర్ ఈస్ ఆల్సో అలివియేటెడ్ వెన్ యూఆర్ ఏబుల్ టు ఫీల్ కంపాషన్ ఫార్ నెగటివ్ ఎంటిటీ. And we may find compassion in such circumstances by reminding ourselves that any such entity is itself is suffering. Understand? Compassion for the negative entity. Because that negative entity itself is suffering. Like a kasara book lo chadivanu oka monster untundi, aa monster ki thinento premani ichi తన మీద జాలి చూపిస్తుందని ఒక స్టోరీ బుక్ చదివాను. ఆ మాన్స్టర్ ఇట్సెల్ఫ్ ఇస్ సఫరింగ్. యూ క్యాన్ హెల్ప్ అ మాన్స్టర్ బట్ యూ షుడ్ నాట్ షో కంపాషన్ టు అ మాన్స్టర్ బికాస్ దట్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు యూ. కంపాషన్ అన్నది ఇట్స్ అ వెరీ ట్రిక్కీ వర్డ్. జాలి వద్దు, కరుణ ఉండాలి. ఈ తెలుగులో పదాలు చాలా క్లియర్గా ఉండదు కానీ ఇంగ్లీష్ ఈస్ కైండ్ ఆఫ్ అది కామన్గా అన్నిటికీ ఒక వర్డ్ వాడేస్తారు, వెరీ డిఫికల్ట్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్. జాలి జాలి ఉందంటే ఏమవుద్దంటే యూ అట్రాక్ట్ ద క్వాలిటీస్. కరుణ ఉందంటే ఏంటంటే యూ గివ్ యువర్ క్వాలిటీస్. కరుణ ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ నీలో నుంచి ఆ ఎనర్జీ అక్కడికి వెళ్తుంది. జాలి అన్నప్పుడు వాళ్ళలో ఉన్న ఆ నెగటివిటీ నీకు వస్తుంది. సో రిమెంబర్ వై యూ వాంట్ టు టేక్ దట్, అండ్ వాళ్ళలో నుంచి ఆ క్వాలిటీస్ నువ్వు తీసుకున్నా అది వాళ్ళలో అలాగే ఉండిపోతుంది, నీకు యాడ్ అవుతుంది. సో ఈ ఎన్లైటెడ్ మాస్టర్స్ చాలామంది క్యాన్సర్తో ఎందుకు పోతారంటే జాలి వల్ల. అదే ఒక కరుణ. జీసస్ క్రైస్ట్ నెవర్ డైడ్ విత్ క్యాన్సర్ బట్ ఎందుకంటే నేను కరుణామూర్తి గాడ్ ఇట్. జాలి ఉన్నప్పుడు యు అట్రాక్ట్ ఆల్ ద డిజీజెస్, ఆల్ ద ఎమోషనల్ బ్లాక్స్. సో కరుణ ఉన్నప్పుడు వీ గివ్ అవర్ ఎనర్జీ సో దాట్ వాళ్ళు సఫర్ అయ్యే ఆ ఒక థాట్స్లో నుంచి అది పియర్స్ అయ్యే లోపలికి వెళ్ళి వాళ్ళు లైఫ్ను ఇంకా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడడానికి నీ కరుణ ఎనర్జీస్ విల్ హెల్ప్ యూ, హెల్ప్ దమ్. యు ఆర్ నాట్ డైరెక్ట్లీ హెల్పింగ్ దమ్. ఈ కరుణ ఎనర్జీస్ విల్ రిమూవ్ ద క్లౌడ్స్ ఫ్రమ్ ద రైస్ సో దట్ దే కెన్ సీ ద పాత్ క్లియర్లీ అండ్ దే కెన్ ట్రావెల్. ఇన్ ఇట్స్ సఫరింగ్ ఇట్ సీక్స్ ద డిస్ట్రాక్షన్ ఆర్ రిలీఫ్ ఆఫ్ అటాచింగ్ ఇట్ సెల్ఫ్ టు అనదర్ బీయింగ్. సో అటాచ్మెంట్స్ అంతా కూడా ఇట్స్ ఆల్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద నెగటివ్ ఎంటిటీస్. అటాచ్మెంట్ అంటే ఏంటి? నువ్వు లేకుండా నేను ఉండలేను, నీతో మాట్లాడలేకుండా నేను ఉండలేను, ప్రతిరోజు నువ్వు నన్ను చూడాలి, నీతోనే ఉండాలి. సో ఈ కార్ లేకపోతే నా అల్ల కాదు, స్మోక్ చేయకుండా నేను ఉండలేకపోతే ఇట్స్ ఆల్ అటాచ్మెంట్స్. ఉన్నప్పుడు ఎంజాయ్ చేయి, లేనప్పుడు దాని గురించి నీకు ఆలోచన కూడా రాకూడదు. అదే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని భద్ర సార్ ఆల్వేస్ టెల్స్ దిస్ పాయింట్. సో అటాచ్మెంట్ ఎందుకు ఉండకూడదు అంటే భయ ఇట్ ఈస్ ద నెగటివ్ ఎంటిటీస్ క్వాలిటీ. వై యూ వాంట్ టు టాక్ అబౌట్ వెదర్ యూ షుడ్ హ్యావ్ ఇట్ ఆర్ నో? అండర్స్టాండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. గార్లిక్ ఎందుకు తినకూడదు అంటే భయ అది క్రియేషన్. ఏ ఒక నెగటివ్ బీయింగ్ దగ్గర నుంచి వచ్చినప్పుడు వై ఆర్ యూ ఆస్కింగ్ క్వశ్చన్ ఎందుకు తినకూడదు అని?
యు లుక్ అట్ ద సోర్స్. సో అందుకే చాలా వరకు మన క్వశ్చన్స్ రాంగ్గా ఉంటాయని సార్ అప్పుడు తిడుతూ ఉంటారు. సార్ స్టూపిడ్ క్వశ్చన్ అంటారు, ఇట్స్ అ రాంగ్ క్వశ్చన్ అంటారు. యూ నీడ్ టు సీ ద సోర్స్ ఆఫ్ యువర్ క్వశ్చన్. ఇన్ ఇట్ సఫరింగ్ ఇట్ సీక్స్ ద డిస్ట్రాక్షన్ ఆర్ రిలీఫ్ ఆఫ్ అటాచింగ్ ఇట్ సెల్ఫ్ టు అనదర్ బీయింగ్. ఇన్ డీడ్ వీ మైట్ సబ్స్టిట్యూట్ ద ఫేస్ సఫరింగ్ బీయింగ్ ఫర్ నెగటివ్ ఎంటిటీ. నెగటివ్ ఎంటిటీస్ నెగటివ్స్ నెగటివ్స్ అన్న మాటని మీరు కొంచెం మార్చి సఫరింగ్ బీయింగ్ అని పెట్టమంటారు. సో అదొక నెగటివ్ ఎంటిటీ అన్నప్పుడు యూ డీల్ విత్ ద నెగటివిటీ, బట్ ఇట్ ఇస్ సఫరింగ్ ఎంటిటీ, యూ డీల్ విత్ ద సఫరింగ్. టీకే. సో సఫరింగ్ ఎలా పోవాలన్న ఒక రీసెర్చ్ మీద బుద్ధుడు బయటకు వచ్చాడు. యు సీ ద వే హీ సా ద వరల్డ్ ఇస్ నాట్ నెగటివ్. బా ప్రపంచం అంతా నెగటివే, అందరూ నెగటివ్గా ఉన్నారని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు యూ విల్ నాట్ బీ ఏబుల్ టు హెల్ప్. ప్రపంచంలో ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు నువ్వు చూసినప్పుడు. ఆ సఫరింగ్ ఎలా పోవాలన్న దాన్ని రీసెర్చ్ చేయడానికే రాజభోగాలు వదిలేసి బుద్ధుడు రోడ్డు మీదకి దిగాడు. సి సో వీ సబ్స్టిట్యూట్ ద ఫ్రేజ్ సఫరింగ్ బీయింగ్ ఫార్ నెగటివ్ ఎంటిటీ అన్నాడు. ఎక్సలెంట్ పాయింట్. లెట్ అస్ సీ ద ఫిఫ్త్ పాయింట్ ఆఫ్ 18 పాయింట్స్. 18 సూత్రాలు అలాగే ఇరవై మనకి 18 పాయింట్ ఉన్నాయి. సి ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ అ రీజన్. గుడ్ నంబర్ రైట్. సో ద ఫిఫ్త్ పాయింట్ సేస్ వీ బ్యాలెన్స్ కర్మ వెన్ వీ టేక్ యాక్షన్స్ దట్ ఆఫ్సెట్ థింగ్స్ వీ డిడ్ ఇన్ ద పాస్ట్ లైఫ్స్. వీ రిలీజ్ కర్మ వెన్ వీ కరెక్ట్ ద అండర్లయింగ్ బిలీఫ్స్ యాటిట్యూడ్స్ ఆర్ క్యారెక్టర్ ట్రైట్స్ దట్ ఫస్ట్ కాసెస్ టు క్రియేట్ ద కర్మ. Without doing the latter, we are likely to repeat the old patterns of behavior and thus create more of the same karma. Suppose mee godala lunchi water leak avutundante nu mcl teesi atikichavu anko kodro leka pakkano crack vachi akkadi nunchi vastundedi malli akkada mcl atikistuntaru ade motta goda erakunte aa pipe ni replace chesi moosesam ante it's a పర్మనెంట్ ఫిక్స్. యు ఆల్ నో దిస్ ఎగ్జాంపుల్ వెరీ వెల్ బికాస్ రోజు రోజు జీవితంలో మనం చూసే ఎగ్జాంపుల్స్. బ్యాలెన్సింగ్ కర్మ ఆర్ కరెక్టింగ్ ద కర్మ రిలీజింగ్ ద కర్మ. సో ఇక్కడ ఏంటంటే కొన్ని లైఫ్ టైమ్స్లో మనం చేసినది అది హ్యాబిట్స్ లాగా ఉండిపోతాయి, అది కొన్ని రొటీన్స్లా ఉంటాయి. వాటిని మనం అబ్జర్వ్ చేయకుండా అవి మన సిస్టంలో వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తామో సిస్టమ్ని కరెక్ట్ చేయడానికి మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూస్తూ ఇలా ఇలా తినేస్తారు మళ్ళీ ప్లేట్లు అయిపోయిందని ఇలా చూసుకుంటూ ఉంటారు. కానీ మన అండర్స్టాండింగ్ మారినప్పుడు ఒక ఫుడ్ అనేది తినేటప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. సో దానిలో ఉన్న రియల్ ఎనర్జీస్ మనలో ఉన్న ఎనర్జీస్ యాడ్ అయ్యి ఒక రుచితో అది లోపలికి వెళ్తున్న అండర్స్టాండింగ్ మనలో పెరుగుతుంది. సో దట్స్ బై అబ్జర్వింగ్ వీ కరెక్ట్ థింగ్స్. సో ఇక్కడ కూడా బ్యాలెన్సింగ్ కర్మ ఆర్ రిలీజింగ్ ద కర్మ అనేది రెండు ఉంటుంది. We balance karma when we take actions that offsets things we did it in the past. We take actions to balance karma. Okay. But aa karma malli kuda repeat avadaniki opportunities unnayani cheptaru. Like for example Alex Orbito ni potterlo ila cheyi pettesi aa negativity muddani ila teesestadu. You feel relaxed, wow, anni body anta set ayipoyindani. But later again, that negativity will start forming inside you because he is not treating the roots, because he is only treating the shoots. Oka chettu ki oka komma ki edo oka purugulu pattindannu aa komma ni irpesi amma ippudu led anukuntu inko komma ki start avutundi. Understand? So we need to start correcting the underlying beliefs, attitudes or character traits. Moode moodu jagrataga ardham chesukondi. Underlying beliefs, your belief system has to change. You have to come out of the religious beliefs poorthiga chaalani dhyanam chestunnamandi koncham better ayindi malli problem vastanandi ni belief system marchava ok kaallu dhyanam lo petti malli inko vai pelli gudlo kuchunna poojalu chestunnunte kya baat ni belief systems ekkada poyindi anta dhyanam telusu anni telusu malli ellinappudu vastu shastralu chustu untaru ధ్యానం తెలుసు అన్నీ తెలుసు మళ్ళీ ఇది చేయకపోతే పెద్దవాళ్ళు ఏమో అంటారని ఇది చేయకపోతే మళ్ళీ ఎవరైనా ఫీల్ అవుతారని ఎక్కడో మళ్ళీ ప్రాబ్లం వస్తే చేసేస్తే అయిపోద్ది కదా ధ్యానం ధ్యానమే ఇది ఇదే అనుకుంటే యూ డింట్ చేంజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ యూ యాడెడ్ మెడిటేషన్ ఫైన్ సో 5 chapters సిక్స్త్ చాప్టర్ యాడ్ అయిందే కానీ మెడిటేషన్ హస్ నాట్ బికమ్ మెయిన్ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్
సో నీ బిలీఫ్ సిస్టమ్స్ మారకపోతే నీ సిస్టమ్ ఎలా మారుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, వెన్ డాక్టర్ శంకర్ నారాయణ వాజ్ టెల్లింగ్, నీ బాడీలో షుగర్ పోవాలి అంటే నీ ఫుడ్ ప్యాటర్న్ మార్చాలి, అంతేగాని నువ్వు తినే క్వాంటిటీయో లేదా మెడిసిన్సో పెట్టుకుంటే అది కంట్రోల్ అవుద్ది, కానీ మారదు. సో నీ బిలీఫ్ సిస్టమ్స్ మారాలి. నాకు చెప్పే మా వైఫ్ ఏదైనా చేయాలి, ఏంటి నువ్వే అర్త్కి ఒంటరికి వచ్చావు ఒంటరికి వెళ్తావు, నీకు చెప్పి చేయడానికి ఏదైనా నీకు కూలీలా? ఇక్కడ కర్ణాటకలో మా యజమానులు అంటారు హస్బెండ్ని, పత్రిసారి పిచ్చ పిచ్చగా కాలుతుంది. యజమానులు ఏంటి? హూ హాస్, హూ ఇస్ ఓనింగ్ అదర్స్ లైఫ్స్? నో నీడ్ టు టేక్ ఎనీబడీస్ పర్మిషన్, జస్ట్ ఇన్ఫార్మ్ దెమ్, ఇట్స్ ఫైన్ వెదర్ దే అక్సెప్ట్ ఆర్ డోంట్ అక్సెప్ట్, ఇట్స్ దట్స్ దేర్ ప్రాబ్లమ్, జస్ట్ నీడ్ టు ఇన్ఫార్మ్ అండ్ గెట్ అవుట్. సో అండర్లయింగ్ బిలీఫ్స్, బిలీఫ్ సిస్టమ్స్ అనేది వీ నీడ్ టు బ్రేక్ ఇట్, దెన్ ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ సిస్టమ్స్, యాటిట్యూడ్స్, ఈగో, వాళ్ళ జడ్జ్మెంట్స్, నాకు చెప్పి చెయ్యాలి, నేనే కదా సంపాదిస్తున్నా. సో ఆల్ దీస్ ఆర్ యాటిట్యూడ్స్ ఆర్ క్యారెక్టర్ ట్రైట్స్. నేను ఒక వైస్ ప్రెసిడెంట్ని, నేను ఒక గ్రేట్ ఎన్లైటన్ మాస్టర్ని, ద మూమెంట్ నేను అన్నది ఎక్కడున్నా కూడా యు ఆర్ నాట్ ఎన్లైటన్ కంప్లీట్లీ మై ఫ్రెండ్, యు ఆర్ ఇన్ ద పాత్ రైట్ బట్ యు ఆర్ నాట్ కంప్లీట్లీ ఎన్లైటన్. నేను అనేది పూర్తిగా నీకు డిజాల్వ్ అవుతే ఇట్ వర్క్స్ అవుట్. నాటకాలు ఆడొచ్చు కొన్ని చోట్ల, యూ నీడ్ టు సే యా ఐఎమ్ వైస్ ప్రెసిడెంట్, ఐఎమ్ అండ్, బట్ అవి ఇక్కడ నుంచి రావాలి, లోపల నుంచి వచ్చినా సత్యావు. సో లోపల నుంచి ఆ కరుణ వైబ్రేషన్స్ రావాలి, మాటలు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అది ఎరేజ్ అయిపోవాలి, అదర్వైజ్ ఇట్ విల్ స్టాప్ యూ ఫర్ యువర్ గ్రోత్. సో ఒక ఫేమస్ సేయింగ్ ఏంటంటే, వెన్ ద డేస్ ప్రోగ్రెస్ యూ విల్ బికమ్ సీనియర్ సిటిజన్, నాట్ ఎ సీనియర్ మాస్టర్ అనేది. వెరీ నైస్ కొటేషన్. సో మనలో మనం మార్చుకోకపోతే, మన బిలీఫ్ సిస్టమ్స్ని, మన యాటిట్యూడ్స్ని, మన విజ్డమ్ మనం పెంచుకోకపోతే వీల్ నాట్ గ్రో మోర్, వీల్ జస్ట్ స్టాప్. బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ అవుతుంది, ఈ స్కిన్ ముడత పడుతుంది, నీ చిన్న గడ్డం కూడా వస్తుంది, బట్ యు ఆర్ స్టాప్డ్ యువర్ ఎన్లైటన్మెంట్ అట్ ఎ సర్టన్ లెవెల్. యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ లెర్న్, యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ అన్లర్న్ మెనీ థింగ్స్. మెడిటేషన్ ఇస్ నాట్ అబౌట్ లెర్నింగ్, ఇట్ ఇస్ అబౌట్ అన్లర్నింగ్ అని ఓషో చెప్పాడు. సో వండర్ఫుల్ స్టేట్మెంట్. సో ఈగోలెస్ నాన్ సెల్ఫ్ జడ్జ్మెంట్స్, ఓకే, అండ్ చేంజింగ్ ద అండర్లయింగ్ బిలీఫ్స్, నాట్ జస్ట్ బిలీఫ్, అండర్లయింగ్ బిలీఫ్స్, ఇవన్నీ మనం బ్రేక్ చేస్తూ వస్తే అవర్ ప్రోగ్రెస్ విల్ బి ఆల్వేస్ ఎవర్ గ్రీన్. ఒకరోజు చెట్లకు నీళ్ళకి వస్తే కాదు కదా, ప్రతిరోజు చూసుకోవాలి వాటిని, ప్రతిరోజు పిల్లల్ని చూసుకోవాలి, ప్రతిరోజు జంతువులు చూసుకోవాలి, అప్పుడే కదా అవి ఎప్పుడు సస్యశ్యామలంగా పచ్చగా ఉంటుంది.